మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం దోమలను తరిమి కొట్టే ఆకు గురించి తెలుసుకుందాం. దోమల బాధ అంతా ఎంతా కాదు, ఇవి రాత్రి సమయాల్లో నిద్రకు ఆటంకం కలిగించి బాధిస్తాయి. అంతేకాదు, వీటి వల్ల భయంకర రోగాలు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మలేరియా రావటం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 నుండి 20 లక్షల మంది మరణిస్తున్నారంటే దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవుతుంది. ఇవి కుట్టిన చోట దురద పుట్టి దద్దులు వస్తాయి. అదేవిధంగా భయంకరమైన డెంగీ వ్యాధి కూడా ఈ దోమల వల్లే వస్తుంది. దీనికి ఈ మొక్క యొక్క ఆకులను ఉపయోగించి ఇంట్లో నుండి దోమలను తరిమికొట్టవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కను తలంబ్రాల చెట్టు అని, అత్తాకోడళ్ల ఆకు అని, గాజుకంప అని, పులికంప అని, నవరత్నాల పూలు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. తలంబ్రాల చెట్టు వెర్బినేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లాంతానా కమరా అంటారు. ఈ మొక్కలు ఎక్కడైనా విస్తారంగా కనిపిస్తాయి. కొందరు ఈ మొక్కలను పల్లెటూళ్లలో తడికెలుగా పెంచుకుంటారు. ఇవి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో రోడ్లకు ఇరువైపులా, పొలాల కంచెల వెంట, డొంకలకు ఇరువైపులా, పల్లెటూళ్లలో మరియు పట్టణాల్లో విరివిగా కనిపిస్తాయి. ఈ మొక్క ఆకులు యాంటీ మైక్రోబయల్, ఫంగీసిడల్, ఇన్సెస్టిసిడల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆకులను ఉపయోగించి పూర్వం దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టేవారని తెలుస్తోంది. వీటి ఎండిన ఆకులను సేకరించి లేదా పచ్చి ఆకులను సేకరించి ఎండలో ఎండబెట్టి ఈ ఆకులను రాత్రి సమయంలో ఇంట్లో పొగవేయటం వల్ల దోమలు ఇంట్లో నుండి పారిపోతాయి. ఈ మొక్క ఆకుల నుండి ఒక రకమైన వాసన వస్తుంది. ఇది దోమలకు పడదు. పచ్చి ఆకుల ద్వారా పొగను రప్పించి కూడా దోమలను వెళ్లగొట్టవచ్చు. ఈ పద్ధతిని చాలా ప్రాంతాల్లో చేస్తారు. ఈ చెట్టును ఇంటి సమీపంలో పెంచుకోవటం వల్ల కూడా మనం దోమలను అరికట్టవచ్చు. కాబట్టి ఈ ఆకులను ఉపయోగించి దోమలను సులభంగా తరిమికొట్టవచ్చు.